नड्डा जी, मोडी जी, अमित शाह जी, राष्ट्र नायकत्व किशन रेड्डी गारु, राष्ट्र कार्यवर्ग सभ्यु जिला नायकत्व अंदर कल भारतीय जनता पार्टी अभ्यर्थिगा मी मुंदुकु नन्नु तीसुकुरावडं जरिगिंदि। ఈ క్రమంలో అభ్యర్థిగా నన్ను ముందుకు తీసుకురావడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను। భారతీయ జనతా పార్టీ ఒక సామాన్య కార్యకర్తను కూడా వారు పార్టీలో ఎటువంటి కార్యక్రమాలు చేసి ఉంటారో అటువంటి కార్యకర్తను కూడా ఒక ఉన్నతమైనటువంటి బాధ్యత కలిగినటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్ గా ముందు నిలుపుతారని గానికి నిదర్శనమే నేను అని చెప్పుకోవచ్చు। అదే విధంగా ఒక రైల్వే స్టేషన్ లో టీ అమ్మేటువంటి వ్యక్తి దేశ ప్రధాని కాగలిగాడు అంటే అది కేవలం భారతీయ జనతా పార్టీలో మాత్రమే సాధ్యమని నేను మీకు వినవించుకుంటున్నా। అదే విధంగా ఈ రోజు మనం అన్ని రకాల ప్రభుత్వాలను చూసాం। స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాల పరిపాలనకు ఉన్నటువంటి మన దేశంలో ఇన్ని సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన కాలంలో అన్ని స్కాములు లేదా దేశ అంతర్గత భద్రతకు ఇబ్బందికరమైనటువంటి టెర్రరిస్టుల దాడులతో మన దేశం అట్టడుగుపోయి ఉండేది। కానీ నరేంద్ర మోడీ గారి పరిపాలనలో ఇన్ని సంవత్సరాలలో ఎక్కడ కూడా స్కామ్ అనేటువంటిది ఎక్కడ కూడా మనకి ఇన్ని సంవత్సరాల్లో కనబడలేదు। కానీ ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సింది భారతీయ జనతా పార్టీ కేవలం రాజకీయ పార్టీ మాత్రమే కాదు, ఈ దేశ సమగ్రతను, ఈ దేశ ధర్మాన్ని, ఈ దేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పేటువంటి పార్టీగా ప్రపంచంలో నేడు గుర్తింపు పొందింది। ఇక మనం ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా గమనించినట్లయితే కరోనా సమయం నుండి నేటి వరకు ప్రపంచ దేశాలన్నీ కూడా అన్ని అంశాలలో ఆర్థిక మాంద్యం కావచ్చు, ఇతర అంశాలలో కూడా కకలా వికలమైన సందర్భాల్లో కూడా ఈ దేశాన్ని పటిష్టంగా ఉంచినటువంటి నాయకత్వం మోడీ గారి నాయకత్వాన్ని మనం ఈ సందర్భంగా తెలియజేసుకోవచ్చు। అదేవిధంగా కరోనాని జయించేటువంటి ఉద్దేశంలో ప్రతి పేద ఇంటికి 500 రూపాయలు పంపించినటువంటి ఘనత కూడా మోడీ గారిదనేటువంటి విషయాన్ని చూడొచ్చు। ఎందుకు ఈ విధంగా చెప్తున్నానంటే భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఓటేయాలి, భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని ఎందుకు గెలిపియాలంటే కొన్ని సామాజిక పరమైనటువంటి అంశాలతో పాటు బాధ్యతతో కూడుకున్నటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను। అదే విధంగా కరోనా సమయం నుండి ఉచిత రేషన్, అదే విధంగా 4 రోజుల క్రితం మోడీ గారు ప్రకటించారు 5 సంవత్సరాల వరకు ఉచిత రేషన్ అర్హులైనటువంటి పేదలందరికీ అందిస్తామనేటువంటి విషయాన్ని కూడా తెలియజేశారు। కేవలం సామాజిక సంకేత పథకాలే కాకుండా సైన్స్ రంగంలో కూడా చంద్రయాన్ విజయం అనేటువంటిది ఇన్ని సంవత్సరాల కాలంలో జరగలేదు మన దేశంలో, భారతీయ జనతా పార్టీకి సాధ్యమైంది। రక్షణ రంగం విషయానికి వస్తే డిఫెన్స్లో ఎన్నో రకాలైనటువంటి వినూత్నమైనటువంటి అంశాలు ఈరోజు ప్రపంచంలో మోడీ నాయకత్వం అనేటువంటిది నెంబర్ 1 అనేటువంటి విషయాన్ని మీ మీడియా మిత్రుల ద్వారా మాత్రం మనందరం తెలుసుకోగలుగుతాం। ఇలా విశ్వగురువు మోడీ నాయకత్వంలో ప్రపంచమంతా కూడా భారతదేశం విరాజిల్లుతుంది అనేటువంటి విషయాన్ని ప్రతి ప్రపంచ దేశాల నాయకులు మెచ్చుకుంటున్నారు। ఇక్కడ ఈ జరిగేటువంటి ఎన్నికల రణరంగంలో ఇక మన తెలంగాణ అంశానికి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం వెనక ఎంతోమంది విద్యార్థుల అమరవీరుల త్యాగాల ఫలితం ఈ తెలంగాణ స్వరాష్ట్రం పోట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో
నేడు మన దుస్థితి తెలంగాణ రాష్ట్ర వచ్చిన తర్వాత ధనిక రాష్ట్రంగా ఉన్న మనం నేడు లక్షల కోట్ల రూపాయల అప్పులకి మిగిలిపోయే పేద అప్పుల రాష్ట్రంగా తయారు కావడం జరిగింది. అదే విధంగా కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే ప్రతిదీ కూడా ఇంటింటికో ఉద్యోగం అని చెప్పారు. తర్వాత అన్ని రకాలైనటువంటి అంశాలలో దాదాపుగా 100 అబద్ధాలు మానిఫెస్టోలో చెప్పి నెరవేర్చినటువంటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర భారతీయ రాష్ట్ర సమితి ప్రభుత్వం నేడు. అదే విధంగా డబుల్ బెడ్రూమ్ అన్నారు. మన నియోజకవర్గం అయితే అసలు రాష్ట్రంలోనే ఎంతో ముందంజలో ఉన్నది. గోదావరి నదికి నీళ్లు నడిపినటువంటి మహానేతలు మన నియోజకవర్గంలో ఉన్నారు. అభివృద్ధి అనేటువంటిది పత్రికా మిత్రులు లేదా ఆ పార్టీ నాయకులు మన సమాజానికి చెప్పుకుంటున్నారు. ఇయాల మనం పరిశీలన చేసినట్లయితే ఒకవేళ అంత అభివృద్ధి అనేది జరుగుంటే ఈ రంగరాయి చెరువు కింద కొన్ని వందల ఎకరాల పంట ఎండిపోవడం మీరు కళ్ళతో చూడడం లేదా అని ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటున్నాను. ఇక అన్ని అంశాలలో మీడియా మిత్రులకు అందరి కూడా ఒకసారి చేతులు జోడించి మన వినవించుకుంటున్నాను. ఈ రాష్ట్రంలో అమలు అయ్యేటువంటి ప్రతి కార్యక్రమం కూడా జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చేటువంటి నిధులు అనేటువంటి విషయాన్ని కూడా మీరు ప్రజల దృష్టికి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ కట్టిన రైతు వేదికలు కావచ్చు, వైకుంఠ ధామాలు కావచ్చు, ఈరోజు ఎన్జీఆర్ఐ కింద ఇచ్చినటువంటి సీసీ రోడ్లు కావచ్చు, తర్వాత నేషనల్ హైవేలు కావచ్చు, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ నిధుల నుండి వచ్చినటువంటిది. ఇంక్లూడింగ్ ఉచిత రవిశిక్షణ, గ్రామీణ సడక్ యోజన కింద కూడా అమలైనటువంటి, కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఆ పథకాల పేర్లు మార్చి ఇవి మేము చేస్తున్నాం అంటున్నాం. ఈరోజు ప్రతి గ్రామ పంచాయతీకి ఇచ్చిన ట్రాక్టరు కేంద్ర ప్రభుత్వం అందే. ప్రతి ఇక్కడ స్మార్ట్ పథకం కింద వచ్చినటువంటి ఎల్ఈడి లైట్ల కానుంచి మొదలుపెట్టి విద్యార్థులు చదువుకునేటువంటి ఎల్ఈడి దీపాలు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధుల నుండి మంజూరైనటువంటి అనేటువంటి విషయాన్ని ప్రజలకు దృష్టికి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉందనేటువంటి అంశాన్ని కూడా చెప్తున్నాం. అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ కింద 5 లక్షల రూపాయలు మీ అందరికి కూడా తెలుసు. ఆయుష్మాన్ భారత్ కేంద్ర ప్రభుత్వం ఎవరికైనా విధి ఇబ్బంది కలిగినట్లయితే ఆయుష్మాన్ భారత్ కింద 5 లక్షల వరకు చికిత్స తీసుకునేటువంటి అవకాశాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రజలందరికీ, సామాన్య ప్రజలందరికీ కూడా కల్పించింది. కాబట్టి ఈ సందర్భంగా ప్రజలందరికీ విన్నవించుకునేది ఏంటంటే, అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు జాతీయ కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి పథకాలు, ఇంకా కొన్ని పథకాలకైతే రాష్ట్రం కొంత వాటా పే చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా స్కూళ్ళ విషయం మనం పరిశీలన చేస్తే దాదాపు 20 వేల కోట్ల రూపాయలు మనం చెల్లించకపోవడం వల్ల ఆ నిధులు కూడా వెనికిపోయినాయి. ఇట్లా కొన్ని ప్రభుత్వ పథకాలు రాష్ట్రం సమాన వాటా ఇచ్చినట్టయితే కేంద్ర ప్రభుత్వం సమాన వాటా తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి అనేది కొంతమేరకు జరిగేది. కాకపోతే ఇక్కడ అభివృద్ధి ఏం జరిగిందంటే, మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు గత కాంగ్రెస్ పరిపాలనలో ఏ రకమైనటువంటి అభివృద్ధి జరిగింది. ఆ విధాన క్రమంలో ప్రస్తుతం ఇన్ని సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో ఏ అభివృద్ధి జరిగింది అంటే మీ అందరూ కూడా చూశారు, మీరే ప్రత్యక్ష సాక్షులు. శిలాఫలకాలకు అభివృద్ధి జరిగింది, ఒక శిలాఫలకం పోయాక ఇంకో శిలాఫలకం, లేకపోతే పాలాభిషేకాల అభివృద్ధి జరిగింది తప్ప నర్సంపేట నియోజకవర్గం ఎక్కడ కూడా ఏ అంశంలో కూడా అభివృద్ధి జరగలేదు అనేటువంటి విషయం కూడా తెలుసు. కాబట్టి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ చేసినటువంటి గత 9 సంవత్సరాలు చేసినటువంటి అభివృద్ధిని చూస్తున్నారు. వారు ఈ అభివృద్ధితోటి ఒకవేళ కమలం పువ్వు గనుక మనం నిలబెట్టినట్లయితే ఈ నియోజకవర్గంలో డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చినట్లయితే ఆ డబుల్ ఇంజన్ సర్కార్ సహాయంతో మన నర్సంపేట అభివృద్ధి చెందుతుందని నేటి యువత యువకులు, సామాన్య ప్రజానికం కూడా ఆలోచనలో ఉన్నారు అనేటువంటి విషయాన్ని మీ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. అయితే ప్రధానంగా మనం విషయాన్ని పరిశీలన చేసినట్లయితే ఈ 3 బేరీజ్ వేసుకుంటున్నారు, 3 వ్యక్తుల్లో ఎవరు ఏంటిది, ఎవరు ఏ రకమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తులు, నర్సంపేట నియోజకవర్గంలో అధికారంలో నుండి కూడా కొంతమంది ఏం పనులు చేశారు, అధికారం లేనటువంటి విద్యావేత్తగా ఉన్నటువంటి నేను సమాజానికి ఏం చేశాను అనేటువంటి విషయాన్ని కూడా ఇవాళ సామాన్య ప్రజానీకం అనే వాళ్ళు చర్చించుకుంటున్నారు. నాకు పూర్తి ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉంది,
యువత పట్ల ప్రజల పట్ల నర్సంపేట ప్రజలు వారి బిడ్డగా నన్ను ప్రేమగా ఆశీర్వదించి ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను భావిస్తున్నాను నేను రెండు చేతులు జోడించి ధర్మం వైపు నిలబడండి ధర్మం కోసం కొట్లాడండి ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ నేను ఉంటానని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ మీ బిడ్డగా మనస్ఫూర్తిగా నన్ను ఆశీర్వదించి ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ సెలవు తీసుకుందాం।